మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఆ కులం నుంచి కూడా బహిష్కరించారు ఇప్పటికీ కూడా ఆయన కుల పెద్దలు ఎవరు దగ్గరికి రానుంచి లేదు నా ఊరు నా కులము జనరల్గా నాకు కొద్దిగా తక్కువ అందరితో కలిసి ఉంటాను ఏం తప్ప కులం పిచ్చి కులమే ఇప్పుడు పిచ్చు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలేనవి కులాలు మాట్లాడతారండి కులాల కుంపటి ఎప్పుడైనా చూడండి ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడను చెప్పండి ఈ రోజు కూడా ఏమంటారు కుల పిచ్చి తగ్గించుకోండి ఈ కుల పిచ్చే దరిద్రం ఈ దేశానికి ప్రతి ఒక్కరు కులం బట్టి కులం బట్టి సర్వనాశనం చేసిన దేశాన్ని ఈ రాష్ట్రాన్ని సో మీకు కులంతో సంబంధం లేదా కులం అనేది ఒకటే అండి మీరు ఏం మాట్లాడతారు ఒక మనం అనుకోకుండా అంటే ఈ కులం తెలిసి పుట్టారా కులం రావు కోరుకొని పుట్టావా మీరు కోరుకొని పుట్టారా మీ కులం మీ కులం ఏదో నాకు తెలియదు మీరు కోరుకొని పుట్టారా ఎవరు ఎవరు ఎవరైనా కోరుకొని పుట్టారా మీరు ఎవరైనా కోరి మీరేమైనా కోరుకొని పుట్టారు ఒకటి సచిన్ కుల వ్యవస్థ అనేది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో అది వేలు దానివల్ల ఒకప్పుడు అది ఎందుకో చేసే వృత్తులను బట్టి కుల వృత్తులం బట్టి ఏదేదో ఆ రకంగా అప్పుడు ఎందుకు చేశారు ఏంటి చేశారు అది పెడదోవల పట్టింది ఇప్పుడు కులాల వారిగా చిన్న చూపు చూడడము రకరకాల ఇబ్బంది నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు మా అమ్మ చనిపోయినప్పుడు నాకు అందరు పాలిచ్చారు దళితులు ఎక్కువ పాలిచ్చారు నాకు దళితులు బీసీ కులస్తులు ఎక్కువ పాలిచ్చారు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆ కుల అనేది వెళ్ళిపోయింది అవును మరి పుట్టినప్పుడు పేరు పెడతారు ఆచార్య అని పెడతారు వాళ్ళ కులాలకు బ్రహ్మ అదే ఉంటాయి కదా విశ్వకర్మ కొందరు కమ్మస్ చౌదరీస్ అని పెట్టుకుంటారు కొందరు రావుస్ అని పెట్టుకుంటారు కులంలో ఉంటారని పెట్టుకుంటారు ఇప్పుడు రాండ్రంటే అది కూడా తగ్గింది ఇప్పుడు నాకు కొడుకు లేదు రేయాంక్ష ఉంది రెడ్డి దిశేషము ఆ కూతురుకుంది మళ్ళీ మళ్ళా శుద్ధిత రెడ్డి అండి అంటే కుల వ్యవస్థ అనేది ముఖ్యం కాదండి ఇప్పుడు రాజకీయ అనేది మీకు దరిదప్పులో ఉండే ఉండకూడదు కూడా ఉండకూడదు మీరు కావాలంటే నిన్నగున్న స్పీచ్లలో చూడండి ఎలక్షన్ ఎమ్మెల్యేనా చూడండి అని అయితే నేను అయితే కొత్త క్రియేట్ చేయను ఒక కాకపోతే మీరు స్పెషల్గా టీం పంపించండి మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కుల పిచ్చి ఉందా కులం గురించి ఎప్పుడు ఏం ప్రతి దగ్గర కమర్స్ చెప్తాను కుల పిచ్చి తగ్గించుకోండి కానీ రాకేష్ రెడ్డి నీతి న్యాయం ధర్మం అని మాట్లాడుతుంటాడు కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆ నీతి న్యాయం ధర్మం లేదనేది మీ మీద చేసిన ఆరోపణ అదే చేశాడు అదేనండి అంటే ఎలక్షన్లు చేసింది అంత అదే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవడానికైనా చట్టం అనుమతి కానీ మీరు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారనేది జగన్ రెడ్డి ఆరోపణ దాంట్లో వాస్తవం ఉందా లేదా ఇప్పుడు నాకున్నది మొదటి భార్య చంద్రజీ బాలిక మన కూతురు ఉంది బహిరంగం రెడ్డి పైడి సుచరిత రెడ్డి కాబోయిన రాజకీయ వారసురాలు వరిజ్ రాంగ్ అంటే నాకు తప్ప రాకేష్ రెడ్డి కూడా కాబోయిన రాజకీయ వారసులు మొత్తం ఎలక్షన్ తాము సింగిల్ హ్యాండ్ మీద రెండు చేసింది మీ ఆర్టీవీతో కూడా ఆమెనే మాట్లాడింది విలేకరులతో ఆమెనే మాట్లాడింది నా భార్య నా కూతురు కలిసి ప్రచారం చేశారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది